నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఈ మార్గం గుండానైతే మన కొల్లాంకూడకైతే వెళ్ళడం అయితే జరుగుతుందండి. చుట్టుపక్కల కొండలు అండ్ పచ్చని వాతావరణం అయితే వర్షం పడ్డ కారణంగానైతే ఈ ఊరికైతే చాలా అందాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. పచ్చని వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కండి, రోడ్డు మాత్రం అక్కడి కొనా వరకు ఉందండి. ఆ కొండల వరకు అయితే ఆ ఊరికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ రోడ్డు అనేది. ఈ ఊరు వచ్చేసి మనకు ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూరు మండలానికి సంబంధించినటువంటి చిన్న కొల్లంగూడ అండి. చూస్తున్నారు కదా, పచ్చని వాతావరణం అయితే సంతరించుకున్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఆ ఊరికి వెళ్ళి ఈ సాయంత్రం పూట అక్కడ ఉన్న విషయాలు కనుక్కుందాం రండి. మరి ఏమంటారు దీని, చిన్నప్పుడైతే ఆట ఆడినట్టు మీది ఈ తొక్కుడు బిచ్చి అనేది అంటారు కదా సంథింగ్, అదే ఆట ఆడుతున్నారు. మన ఇంటి సైడ్ అయితే పిల్లలు అయితే వీళ్ళ ఏంటి ఫోన్లు పట్టుకుని అయితే కూర్చుంటారు, కానీ వీళ్ళ ఫోన్లు అనేది వీళ్ళకి గిలే కనిపిస్తుంది. కొల్లం కూడా అన్నట్టు ఈ మారుమూల గ్రామం. ఈ వాటర్ వస్తాయని మీకు ఇలా ఈ కొత్త పాతది పాతదా కొత్త పైన బోర్ ఉన్నది మీ ఇక్కడ ఎట్లా మరి వాటర్ ఇక్కడ చూస్తారు కదా పిల్లలు అయితే ఇట్లా ఆట ఆడుతూ ఉన్నారు. ఇది బోరే, ఇవి వాటర్ తాగుతారు, ఇవి తాగడానికి ఇవే కదా. ఎన్ని కుటుంబాలు ఉంటాయా? 50 ఉంటాయా? సాయంత్రం పుట్టైతే ఇప్పుడు ఇట్లా అన్ని వచ్చేసినాయి కనిపిస్తున్నాయి కదండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి. ఈ వాటర్ అయితే తాగుతారట బోర్ నీళ్ళు. చేతి పంపులు అయితే ఇక్కడికి వచ్చాడు, ఇంకా మంచి పని చేస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా పోయిందా అండి? ఈ షెడ్ కూడా మనం దీనికి కదా, దేనికి అంటే మన దేవుడే. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఈ పండుగ? అమాస పూర్ణంక కానీ బందోబస్తు కట్టిరండి. కట్టేతోటిది వారాలు అవుతుంది, మంచిగా కట్టిరుగా. ఈ ముద్ద ఇది ఏం ముద్ద? ఇది నూనె తీయడు గాను కదిగా, కానీ ఇప్పుడు బంధిసిరు కదా, ఇది తీస్తారా ఒకసారి పెట్టేది? ఎప్పుడెప్పుడు తీస్తారు ఇది? అంటే ఊరు మీకు వెళ్ళి తీస్తారు, ఎట్లా తీస్తారు? అవునా, అంటే దేవునికి దీపం ఎంతలక ఏం నూనె తీస్తారు? అది నువ్వుల నూనె ఓన్లీ దీపం ఎంతలక వస్తారేమో కదా. ప్రీవియస్ వీడియోలో కూడా చూసారు కదా అండి మన ఇదైతే ఊరికి కొన్ని ఊర్లలో అయితే కొలం గూడలలో అయితే ఇదే 5 రూపాయలదా పైన ఉన్నదా. ఓకే, దీంతో ఇట్లా దాంట్లో పెట్టేసి 5 అదిగా ఇందులో పెట్టేసి తీస్తారన్న పైన ఉంది అదే కదా. అంటే ఎప్పుడట్లా వారంకి ఒకసారి ఇట్లా ఎట్లా ఇస్తారు అది? తీస్తారు, తీసేసి అది ఖాళీ ఓన్లీ మన దేవునికి దీపెందలకే వాడతారు. ఇక ఉత్త సమయంలో వాడరు అన్నట్టు. ఇది ఏం మొద్దు? ఇది ఇప్ప మొద్దుగా, అదే అదే చేసిన పళ్ళు వేసిరైనా కానీ ఇప్ప మొద్దు. ఈ పాత కానీ బాగా ఆశలు ఇప్పటి కాదు మరి, ఇది కట్టింది ఇక అయినా కానీ బాగా బందోబస్తు కట్టేసారు. దేవుడా ఏంటంటే చూద్దాం. ఈ సాయంత్రం పూట అన్ని ఆవులు మేకలు వీళ్ళకి సంబంధించిన పశువులకు సంబంధించిన అన్ని ఏర్పాటు జరుగుతుంది. ఇది దేవుడా? ఏం దేవుడిది? అంటారా ఇప్పుడు ఎట్లా ఎప్పుడెప్పుడు జరుగుతుంది? అవునా, సాయంత్రం పుట్టినట్టు అందరూ వాటర్ ఇవాళ వంటలు చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు అన్ని. పొద్దున్న దాకా పనులకు వచ్చి చేనులకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి అర్పించినాయి కాబట్టి మంచిగా ఇక చేనుల పని అయితే జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు 2 రోజుల నుంచి వర్షం లేదు కాదు ఇక, అందుకోసం అంతా చేనులకు ఇప్పుడు వచ్చింది సాయంత్రం పూట అంతా రావడం జరుగుతుందండి. అది సంగతి కనిపిస్తుంది ఇక వర్షం ఇట్లా సాయంత్రం కనిపిస్తుంది. వీళ్ళకి ఆవులు అయితే ఎక్కువ, వీళ్ళకు పశుగ్రాసం పశువుకు సంబంధించిన అయితే ఆవులు ఎక్కువ ఉంటాయి, బర్రెలు తక్కువ ఉంటాయి కనిపిస్తుంది కదా సంగతి. చాలా పెద్ద పెద్ద ఉన్నది ఊరు ఇది కొల్లాంసిది, అది చిన్న ఉన్నది కదా సంగతి కనిపిస్తుంది.
ఇది ఇక్కడ మొబైల్ కొద్దిగా షేక్ అయితే మీకు వచ్చాయండి. కామెంట్ రూపంలో కూడా చాలా మంది చేసి ఒక్కనే ఉంటున్నా కాబట్టి కొద్దిగా మొబైల్ అనేది షేక్ అవుతుంది. అది సంగతి నాకు అనిపిస్తుంది కదా. కొల్లాం సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఈ చిన్న గూడెం ఒక 30-40 గ్రామ్ కుటుంబాలు ఇక్కడ ఉంటాయట. ఆ సంగతి నాకు ఇంకొకటి కూడా ఉంది. మరుసటి వీడియో నుంచి మనం ఇంకో గ్రామానికి సంబంధించిన వీడియో చేద్దాం. ఆ సంగతి రొట్టెనైతే వేసుకుంటుంది జొన్న రొట్టె అనేది. కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అబ్బాయి. అయ్యో అక్కడ వరకా కింది దాకా మొత్తం ఏమేసారా నీళ్ళ అంతే మాకు మీ సొంతం కాదు ఇంటికే ఇంటికి అది అంటే దూరం పెడితే పందులు వస్తాయి. ఓకే ఓకే అందుకోసం అని చెప్పేసి దగ్గర వేసుకుంటారా. అది కింది పందులు ఉంటాయి అన్న. అవునా సీజన్ అంటే కొద్ది పత్తి పెద్ద అయిన తర్వాత తినడానికి ఏమో. లొకేషన్ మాత్రం సూపర్ ఉందబ్బా. హలో ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏం పేరు ఎన్ని సంవత్సరాలు అండి పాపకు? సంవత్సరమా మీ పాపనా?